फ्रेंड्स वेलकम टू क्रिएटिव इच्छुनु नवी वीडियो में आप लोगों को स्वागत है। सो ई रोज मनम सद्गुरु श्री सेवालाल महाराज जीवित चरित्र गुरिंचि तेलुसुकुंदाम। अयिते सेवालाल महाराज श्री जगदंब भवानी भक्तुडु। सेवालाल महाराज देवशक्तुल कलवारु, अलागे श्री जगदंब भवानी अनुग्रहंतो जन्मिंचारनि पूर्वीकुलु चेप्तारु। सेवालाल महाराज जन्मस्थलम अनंतपुरम जिल्ला रामजी नायक तंड। अयिते सेवालाल महाराज तातगारु रामजी नायक। रामजी नायक 18వ శతాబ్దంలో ఒక 400 కుటుంబాలతో దాదాపు 6000 ఆవులతో అనంతపురం జిల్లా గుత్తి మండలానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అలాగే ఊరికి పెద్ద రామజీ నాయక్ కాబట్టి ఆ తండాకు రామజీ నాయక్ అనే పేరు పెట్టడం జరిగింది। రామజీ నాయక్ భార్య పేరు మంగ్లీబాయి, వీరికి భీమా నాయక్, హీమా నాయక్, హీమా నాయక్ ముగ్గురు పుత్రులు। ఇందులో భీమా నాయక్ అంటే సేవలాల్ మహారాజ్ గారి తండ్రి। భీమా నాయక్ పెరిగి పెద్దగా అయ్యాడు। అప్పుడు రామజీ నాయక్ భీమా నాయక్కి పెళ్లి చేయాలని ఊరి యొక్క కార్బారికి సమాచారం పంపాడు। పక్కపొంటి ఊర్లో గోరామ్ నాయక్ అనే వ్యక్తికి ధర్మిణీబాయి అనే కూతురు ఉందని తెలిసింది। అందరూ ఒప్పుకోవడంతో భీమా నాయక్కి ధర్మిణీబాయితో పెళ్లి చేశారు। అయితే పెళ్లి చాలా కాలం అయినప్పటికీ సంతానం కలగట్లేదు। అప్పటి నుంచి భీమా నాయక్ శ్రీ జగదంబ మాతకు రోజు పూజించేవారు। జగదంబ మాత అనుగ్రహంతో ధర్మిణీబాయికి 1739 ఫిబ్రవరి 10న జన్మించాడు। సేవలాల్ తర్వాత భీమా నాయక్కి ముగ్గురు సంతానం, వారి పేరు హప, వధు, భాను। సేవలాల్ మహారాజ్ బంజారా జాతి కోసం వారిలో చైతన్యం తీసుకొని రావడానికి అనేక ప్రాంతాలు పర్యటించారు। ఇందులో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో తిరిగారు। బంజారాలు ఎక్కువగా సంచార వ్యాపారం చేసేవారు। తలపై ఉప్పు తట్టలు, జొన్న తట్టలు ఎత్తుకొని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న వ్యాపారాన్ని చేస్తూ జీవించేవాళ్ళు। దీనిని గమనించిన సేవలాల్ మహారాజ్ చాలా కలత చెందాడు। అప్పుడు బంజారాలను ఒక తాటపై తెచ్చి వీళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేసి వ్యవసాయం, ఆవులను, మేకలను పెంచి పోషించడంపై అవగాహన కల్పించాడు। సేవలాల్ మహారాజ్ స్వయంగా తానే వైద్యం చేసేవారు, అలాగే బంజారాలకు నాటు వైద్యం కూడా నేర్పించాడు। ఆ కాలంలో అడవిని రక్షించుకోవడానికి, వారి జీవనాధారాన్ని బ్రతికించుకోవడానికి అడవుల నుంచి వెళ్ళే రైలు మార్గాన్ని మూసివేయడం జరిగింది। అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బంజారాలను క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో చేర్చారు। అడవులలో ఉండే బంజారా ప్రజలను దొంగలుగా, నేరస్తులుగా ఆనాటి రాజులు, బ్రిటిషర్లు ముద్ర వేశారు। అమాయక బంజారాలను వారి సొంత పనులకు రాత్రిపగులు తేడా లేకుండా పనిచేయించుకునేవాళ్ళు। దీన్ని సేవలాల్ మహారాజ్ తీవ్రంగా ఖండించారు, వారిని వెటిచాకు నుంచి విముక్తి చేయించాడు। సేవలాల్ మహారాజ్ జగదంబ భవాని అనుగ్రహంతో జన్మించారు కాబట్టి సేవకు రావాలని చెప్పడానికి ఆ తండకు వెళ్తుంది। అయితే పూర్వకాలంలో ఉదయం సాయంత్రం భజన చేస్తూ దైవాన్ని కొలుస్తుంటారు। అమ్మవారు విలేజ్కి వచ్చి సేవలాల్ మహారాజుని తీసుకెళ్లాలి అనే విషయాన్ని మైమరిచి భజన ఆనందంతో అమ్మవారు నెమ్మదిగా గ్రామం దాటి వెళ్తారు। ఆ తర్వాత ఆ విషయం గుర్తుకొచ్చి తిరిగి వస్తుంది। సేవలాల్ మహారాజ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది। అప్పుడు అమ్మవారు ఆగ్రహించి సేవలాల్ మహారాజ్పై తేనెటీగలను వదులుతుంది। అయితే సేవలాల్ మహారాజ్ గోవులను గుంపులుగా చేసి ఆవుల కింద రక్షణ తీసుకుంటాడు। అప్పుడు తేనెటీగలు ఏం చేయాలో తెలియక వెనుతిరిగిపోతాయి। వెంటనే అమ్మవారికి ఆగ్రహం వచ్చి తండవాసులకు అనేక రోగాలు గుర్తు చేస్తుంది, చాలామంది ప్రాణాలు కోల్పోతారు। అప్పుడు సేవలాల్ మహారాజ్ క్షమాపణ కోరి అమ్మవారి ప్రత్యక్షం కోసం తపస్సు చేయడం మొదలుపెడతాడు। అమ్మవారు ప్రత్యక్షమై సేవలాల్ కోరిన కోరికలు తీరుస్తుంది। అందుకే ప్రతి తండాలో జగదంబ భవాని అలాగే సేవలాల్ మహారాజ్ మందిరం ఉంటుంది। జగదంబ భవాని మందిరంపై ఎరుపు జెండా, సేవలాల్ మహారాజ్ మందిరంపై తెలుపు జెండా ఉంటుంది। సేవలాల్ మహారాజ్ జంతుబలు కోరడు, ఆయనకి ఇష్టమైన వంటకం పాయసం, దీనిని నైవేద్యంగా పెట్టి సేవలాల్ మహారాజుని పూజిస్తారు। సేవలాల్ మహారాజును అనేక పేర్లతో పిలుస్తారు, దోలగోడవాలు, సేవదాస్, బాపు, మోతివాలు, గాదివాలు, సేవాబాయ అనే పేర్లతో పిలుస్తారు। సేవలాల్ మహారాజ్ బంజారా జాతి కోసం వారిలో చైతన్యం తీసుకుని రావడానికి అనేక ప్రాంతాలు పర్యటించారు। హైదరాబాద్లోని నేటి బంజారా హిల్స్కి కూడా సేవలాల్ మహారాజ్ వచ్చారు। అక్కడి నుంచి ఆయన మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి వెళ్ళాడు। అక్కడే సేవలాల్ మహారాజ్ కొంతకాలం ఉన్నాడు। కొంతకాలం తర్వాత రాయగఢ్లోని సేవలాల్ మహారాజ్ 1906 డిసెంబర్ 4 సమాధి అయ్యారు। సేవలాల్ మహారాజ్ సమాధి అయ్యారు అనే వార్తతో అతని గుర్రం తోలారా, అలాగే ఎద్దు, గణేష్ ఎద్దుకంతో బిగ్గరగారుస్తూ చనిపోయాయి। సేవలాల్ మహారాజ్ పార్థివ దేహాన్ని రాయగఢ్ నుంచి పోరగఢ్ తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, కానీ రాయగఢ్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు। సేవాబాయ అంటే సేవలాల్ మహారాజ్ రాయగఢ్లో సమాధి ఇవ్వడం వల్ల ఇక్కడే ఖననం చేయాలని వారు కోరుకున్నారు, కానీ సేవలాల్ మహారాజ్ సోదరులు హప, బధు, భాను సేవలాల్ మహారాజ్ తన ఖననం పోరగఢ్లో చేయాల్సిందిగా కోరుకున్నట్టు రాయగఢ్ ప్రజలతో చెప్పారు। అయినప్పటికీ వారు ఒప్పుకోలేదు, అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు। సేవలాల్ మహారాజ్ పార్థివ దేహాన్ని ఎవరైతే కలిగితే వారి ప్రాంతంలో ఖననం చేద్దామని నిర్ణయించుకున్నారు। ఒప్పందం ప్రకారం రాయగఢ్ ప్రజలు ఓడిపోవడం వల్ల పోరగఢ్ ప్రజలు గెలిచినందున సేవలాల్ మహారాజ్ పార్థివ దేహాన్ని పోరగఢ్లో తీసుకెళ్లారు। బంజారాల సంప్రదాయం ప్రకారం పెళ్లి కాని వ్యక్తికి ఖననం చేయాలి, అలాగే వివాహం చేసుకున్న వ్యక్తిని దహనం చేయాలి। శివలాల్ మహారాజ్ బ్రహ్మచారి కాబట్టి ఖననం చేశారు।
ఆయనతో పాటు ఆయన గుర్రం తోలర ఎద్దుగా రేసే మృతదేహాన్ని కూడా పోరగాడ్లోనే ఖననం చేశారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.